తన ఎలా ఉంది మీకు జగన్ ప్రభుత్వం? జగన్ గారితో ఎట్లా ఉంటుంది అంటే పింఛన్ బాగానే ఇస్తున్నాడు మెయిన్ పాయింట్. మరి జనమేమో ఈడ్చిపడి చచ్చిపోతున్నారు. రైతాంగం కానీ ఇంకో రంగం కానీ ఇంకో రంగం చాలా ఇబ్బందులుగానే ఉండవు. మరి అది మేమంటే పథకాలు ఇవ్వమంటే ఇప్పుడు పతివాడు మా జగన్ అన్న కావాలి అని అనుకుంటున్నారు ఆడవాళ్ళు. మళ్ళీ ఎక్కువ శాతం అట్టగ ఉంది. చూస్తుంటే వాతావరణాలు అట్ట కనపడుతున్నాయి. మరి ఎట్టా ఉండతో ఏంటో. కొన్ని కొన్ని పనులకి కొన్ని కొన్ని చేసే వ్యవహారాలకి జనానికి అందరూ ఈర్చగానే ఉంది. మరి ఏం జరుగుద్దు ఇంకా అంతకన్నా చెప్పేదే ఉంది. అంటే మీ గత ప్రభుత్వంలో ఎలా ఉంది చంద్రబాబు? గత ప్రభుత్వం అయినా ఏదైనా ఏది చేసేటప్పుడు హార్డ్ అట్ చేస్తానే ఉంటారండి. ఇవన్నీ మామూలేను. ఇప్పుడు మరి జనానికి ఏదైనా ఈడ్చొచ్చినాక ఆయన వాళ్ళు పడదొచ్చారు. ఇది కూడా అంతే. దాంట్లో సబ్మిట్ ఉండదు. అదే జరుగుద్ది. మీ ఎమ్మెల్యే వస్తున్నారా మీ ఊరు అసలు ఎప్పుడన్నా? మా ఎమ్మెల్యే ఎప్పుడో ఒకసారి వస్తాడు. ఈ మధ్యన ఎప్పుడో రోడ్డు పోసే ముందు ఒకసారి వచ్చాడు. కానీ ఏం మనకి అంత ఆరా ఉండదు. ఏదో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఎవరి తప్పులు అడిగే దానికి ఏం ఈడ్చుకో మేము ఏం చెప్పగలుగుతామండి. ఇవన్నీ చెప్పే కాదు. ఇక అన్నీ మీకు తెలిసినాయే. ఏదో ఈ పలానూళ్ళు ఇట్ట ఒకటి ఇట్ట అన్నట్రా ఒకటి ఏదో సహజంగా జరిగే సిచ్యువేషన్లో చెప్పేది. ఆయన చెప్పినా నేను చెప్పినా ఇంకొక ఆయన చెప్పినా మరి ఆయన నడక చూస్తే మరి బాగో చావలా మంచిగా ఉండేది ఏం కనపట్లా. జనం అందరూ ఈ మధ్యన రైతులు వడ్డిచ్చి నా కొడుకులు 5 వేసినెళ్ళు 6 వేసినెళ్ళు డబ్బులు రా నానా సావులు సత్తున్నారు. ఇంకా అవన్నీ చెప్పాలంటే అంత బాగోదు. అసభ్యంగా ఉంటాయి. ఇంకా అంతకన్నా చెప్పి అన్నీ తెలిసిన జనాన్ని అందరికి తెలుసు. దేశం అందరికీ తెలుసు. ఆడోళ్ళండి మగోళ్ళు ఏంటి దెంగుతున్నారు. మీరు ఇస్తే దెంగేస్తారు ఇంకోటి ఇస్తే దెంగేస్తారు. ఆడే ఊరే ఆడు మనకి ఇంకొకటి వస్తే రేపు మన డబ్బులు ఇస్తారు ఎవరో. మళ్ళీ ఆ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు 45 ఏళ్ళకి 15 ఏళ్ళు దెంగుతున్నాం అని అనేక రకాలుగా ఉండాలండి జనం. బాబు అక్కడ చెప్పాల్సిన అంత అవసరం కూడా లేదు. ఇవాళ వాటర్కి ఎలా ఉంది ఇప్పుడు మందు తీసేస్తామన్నారు. మందు అసలు తీయలేదు. ఇంకా ఇప్పుడు తెస్తాడు మళ్ళీ జన్మలో తెస్తాడు మళ్ళీ వచ్చినాక తీయలేదుగా కనపడుతుందిగా. ఒకటి చెప్పేదే ఉంది దానికి. అంతా ఏగుతానే ఉన్నారు దేశం అంతా నడక. ఇంకా మేము చెప్పేది ఏముంది నాన్న.